ఎన్యూస్కి స్వాగతం. నా పేరు శివాని. ప్రధాని మోడీ తలపెట్టిన భవ్యకాశీ దివ్యకాశీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆ కార్యక్రమం పీఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ గండి కొండలరావు ప్రజలను కోరారు. పీఠాపురం పాదగయ క్షేత్రం శ్రీ కుక్కుట్వేశ్వర స్వామి ఆలయంలో బీజేపీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు గండి కొండలరావు, బుర్రి మురళీధరరావు, పసుపులేటి సత్యబాబు, విశ్వ హిందూ పరిషత్ నాయకుడు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ 13వ తేదీ సోమవారం నాడు కాశీలో ప్రధాని మోడీ భవ్యకాశీ దివ్యకాశీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో దేశం మొత్తం కాశీలో జరిగే ఈ కార్యక్రమాన్ని ప్రతి శివాలయంలో టీవీలు, ఎల్ఈడి స్క్రీన్ల ద్వారా ప్రజలు ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించే కార్యక్రమం తలపెట్టామని తెలిపారు. ఈ భవ్యకాశీ దివ్యకాశీ కార్యక్రమం పీఠాపురం పాదగయ క్షేత్రంలో సోమవారం ఉదయం నుండి ప్రసారం చేస్తున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో తోట ఏడుకొండలు, కన్నీడి తాతయ్యలు, విన్నపాల మాధవరావు తోర తదితరులు పాల్గొన్నారు. రేపు అనగా 13వ తేదీ సోమవారం నాడు వారణాసిలో కాశీ విశ్వనాథి ఆలయాన్ని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మోడీ గారి హయాంలో దాన్ని ఆధునీకరించి జాతికి అంకితం చేయడం జరుగుతుంది. ఆ కార్యక్రమాన్ని 12:30కి టీవీలో టెలికాస్ట్ అవుతుంది. ప్రతి హిందువు దాన్ని తిలకించి కాశీ అంటే అందరికీ ప్రతి హిందువుకి ఎంతో హృదయానికి దగ్గరగా ఉంటుంది. ప్రతి హిందువు కూడా కాశీ యాత్ర చేసి జీవితంలో ఒకసారైనా కాశీ యాత్ర చేయాలనేది ప్రతి హిందువు ఆశ. అదేవిధంగా గంగానదికి ఉండే పవిత్రత, గంగానది కాశీకి వేద కాలం నుంచి వేదాలు, మహాభారతం, రామాయణ మహాభారతాల్లో ఈ కాశీ ప్రతిష్ఠత వివరించడం జరిగింది. ప్రతి హిందూ కూడా ఈ యొక్క గంగానదిలో పిండ ప్రదానాలు చేయాలనేది నమ్మకం. అయితే దాన్ని తర్వాత వచ్చిన ప్రభుత్వాలు వీటిని పట్టించుకోకుండా ఈ ప్రపంచంలో భారతదేశంలో 130 కోట్లు ఉంటే 80% హిందువులు, ముఖ్యంగా రమారమి 100 కోట్ల హిందువుల వారసత్వ సంపదల్ని ఈ ప్రభుత్వంలో విస్మరించి ముఖ్యంగా అయోధ్య కావచ్చు, ఈ కాశీ కావచ్చు, వీటిని అభివృద్ధి చేయకుండా ఇన్నాళ్ళు ఈ రకంగా చేసుకొచ్చినాయి. అయితే ఈ బీజేపీ ప్రభుత్వం హయాంలో నరేంద్ర మోడీ గారు వీటి మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఈ హిందూ వారసత్వ సంపదని అభివృద్ధి చేసి ఈ జాతి గౌరవాన్ని పెంచినందుకు ప్రతి హిందువు కూడా గర్వపడాలి. రేపు తప్పకుండా ప్రతి ఒక్కరూ 12:30కి ఈ టీవీలో ఈ కార్యక్రమాన్ని వీక్షించాలి. అదేవిధంగా ప్రతి శివాలయంలోని దేశమంతటా కూడా ఈ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, హిందూ సంఘాలు కూడా అన్నీ కూడా ఈ శివాలయంలో టీవీలు పెట్టి భక్తులందరూ కూడా చూసే విధంగా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. రేపు దేశవ్యాప్తంగా దివ్యకాశీ భవ్యకాశి అనే ప్రోగ్రాము అన్ని శివాలయాల్లో ఏర్పాటు చేయడం సందర్భంగా పిఠాపురం పట్టణం శ్రీ పాదగయలో కూడా ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం ఉంది. కాబట్టి భక్తులు అందరూ వచ్చి ఈ యొక్క దివ్యకాశీ భవ్యకాశి అనే ప్రోగ్రాం కూడా వచ్చి దర్శించి స్వామి దర్శించుకుని ఈ కార్యక్రమం చేయడానికి కోరుతున్నాను. భారతీయ జనతా పార్టీ భారతదేశంలో అధికారంలోకి వస్తే ఈ కార్యక్రమాలు చేస్తామని మేనిఫెస్టో రూపొందించడం ఎప్పుడో జరిగింది. ఆ మేనిఫెస్టోలో లేని విధంగా ఈరోజు కాశీ నగరాన్ని అభివృద్ధి చేయటమే కాకుండా గంగని ప్రక్షాళనం చేశారు. అంటే గంగలో ఇదివరకు వెళ్తే నానా రకాలుగా అన్ని కలిపేయటం అవి చేస్తూ ఉంటారు, కానీ అయితే ప్రక్షాళనం చేశారు ప్రత్యేకంగా. అక్కడే ఇక్కడ శుద్ధి, శుభ్రత, స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమం పుట్టింది. అక్కడి నుంచి ప్రారంభించారు ప్రధాని నరేంద్ర మోడీ. అయితే గంగని శుద్ధి చేయడంతో పాటుగా కాశీ నగరాన్ని విశాలంగా చేసి ఏదైతే కాశీ విశ్వనాథుడు ఉన్నాడో ఆ కాశీ విశ్వనాథుడి దర్శనంతో పాటుగా డైరెక్ట్గా గంగాహారతి కూడా చూసుకునే భాగ్యాన్ని ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం మరి యావత్ భారతదేశానికి కల్పించిందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. దివ్యకాశీ భవ్యకాశీ కార్యక్రమాన్ని రేపు కాశీలో ఎంతో అంగరంగ వైభవంగా మోడీ గారి చేతుల మీదుగా ఆవిష్కరించబడుతుంది. కాబట్టి దేశమంతా కూడా, హైందువులు అందరం కూడా చాలా సంతోషిస్తున్నాం. విశ్వ హిందూ పరిషత్ ప్రత్యేకంగా దీనికి హర్షం వ్యక్తం చేస్తుంది. నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత దేవాలయాల అభివృద్ధి మరింత పురోగతి సాధించింది. ఏదైతే ఒకనాడు మన దేవాలయాలను నాశనం చేసి మన సంస్కృతి సాంప్రదాయాలను నాశనం చేశారో వాటన్నిటినీ కాపాడుకుంటూ ఈరోజు ఆధునీకరించి దేశ యావత్తు భారతీయులకు కూడా ఈ యొక్క దేవాలయాన్ని, కాశీని అంకితం చేయడం జరుగుతుంది. మేము అందరం కూడా చాలా సంతోషిస్తున్నాం. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.